Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ये इल्ले अमरावती राइतुलु अनि पेरु चेप्पि प्रांतं मीद दंडयात्र वस्तुन्नटुवंटि क्रमंलो ओ प्रांतं मीदकि वेल्लडं సరైనటువంటిది కాదు ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టడం సరైనటువంటిది కాదు అనేటువంటి చెప్పుకుండా వాళ్ళకేదో పైలట్ లాగా ముందొచ్చి ఇక్కడ దూరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆకాంక్షలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావనంటే చూస్తూ ఊరుకోరు ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే ఒకసారి బుద్ధి చెప్పారు నీకు మీ తాలూకు విధానానికి మీ తాలూకు ఆలోచనలకి ఇప్పటికే ఒకసారి బుద్ధి చెప్పారు రేపు మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటా నా తాలూకు సలహా 15వ తారీఖు ఆయన పెట్టుకున్నటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటే మంచిది. నాకైతే 15, 16, 17 చూసాను పోనీ సరే పోనీ ఆ 15 రాత్రికి వస్తాడేమో నైట్ టైం ఆయనకి అలవాటు ఏమైనా ఉంటే నైట్ టైం వస్తాడేమో రాత్రిపూట ఏమైనా వస్తాడు 15 వస్తే 16 కార్యక్రమం కదా అంటే 15 అని నేను చూశాను వాళ్ళు ఇచ్చినటువంటిది పోనీ 15 కార్యక్రమాలు 16 పెట్టుకోమని తప్పలేదు 15 కాదు 15 ఉదయం రమ్మని మాకే అభ్యంతరం లేదు ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఎక్కడికైనా రావచ్చు కానీ కేవలం డీవియేషన్ కోసం మేము కార్యక్రమం చెప్పిన తర్వాత ఎందుకు అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది సరే ఏదేమైనప్పుడు ఇది డీవియేషన్ కోసం అనేటువంటిది క్లియర్గా అర్థమవుతా ఉంది కొత్తగా చెప్పాల్సిన ఎందుకంటే ఆయన చేసినటువంటి ట్వీట్లు చూసాం దానికి అనుగుణంగా వచ్చినటువంటి ఆయన పర్యటన వివరాలు చూసాం ఇవన్నీ చూసిన తర్వాత కోయిన్సైడ్ అయిన తర్వాత ఇంకొత్తగా ఆయన స్క్రిప్ట్ అంతా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ని ఫాలో అయిపోతున్నటువంటి క్రమంలో ఎందుకంటే కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు ఏదేమైనప్పటికీ రేపు జరగబోయేటువంటి విశాఖ గర్జన ఒక పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షలను తెలియజెప్పబోతా ఉంది తద్వారానైనా ఈ వచ్చేటువంటి ఈ దండయాత్ర చంద్రబాబు నాయుడుతో ప్యాకేజీతో నడుస్తున్నటువంటి ఈ దండయాత్ర అదే నిన్న సోదరులు ఎవరు చెప్తా ఉన్నారు రోజుకి నడిస్తే 2000 కారెక్కి తొడగొడితే 5000 మా వాళ్ళు ఇక్కడ నుంచి మా వాళ్ళు కూడా వెళ్ళిపోతానంటున్నారు తొడగొడతాం సార్ మేము కూడా బాబు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వగలరు మేము ఇవ్వలేము అదంతా పెయిడ్ ఆర్టిస్టులు నడుస్తూ ఉన్నారు ఇంకా 10,000 ఇస్తామంటే ఇంకేం చేసేస్తారో సో ఇవన్నీ రేపు ఆయన అక్కడ తొడగొట్టి ఆ ఆడోళ్ళేమో అక్కడ తొడగొడుతున్నారు రేపు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఆయన ఏటి కొడతాడు ఇక్కడ సో ఇవన్నీ కూడా కేవలం ఈ ఉద్యమానికి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ ప్రాంత ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికన్నా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి నాయకత్వం ఒక రాజకీయ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహించేటువంటి వ్యక్తి అన్ని ప్రాంతాలు సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది దాన్ని మిస్ అవుతున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.